హాయ్ గాయస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ చూడండి మనం ప్రతిరోజు వేరే వేరే నర్సలు మొక్కలు చూస్తున్నాం ఈరోజు సింపుల్గా తమలపాకుని ఎలా నాటాలి దాన్ని ఎక్కడ పెట్టాలి సింపుల్గా ఐదు నిమిషాల్లో మనం చూద్దాం మీకు ఈ వీడియో కడదాకా చూడండి మీకు ప్రతి మొక్కను కూడా ఇలాగే నాటుకోండి చాలా బాగా వస్తాయి ముందు తమలపాకు మొక్కలు చూడండి మా దగ్గర ఎన్ని ఉన్నాయో దాంట్లో మంచి మొక్కలు రెండు సెలెక్ట్ చేసాం చూడండి సెలెక్ట్ చేయడంలో కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండదు బాగా చిగురు వచ్చేది చూసుకోవాలి మన మొక్క కొనేటప్పుడు మెయిన్ పాయింట్ మంచి మొక్కలు సెలెక్ట్ చేసుకుంటే మనకు రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి మేము కొమ్మలతో సెలెక్ట్ చేసుకున్నాం చూడండి కింద నుంచి చిగురు వస్తుంది పైన నుంచి వస్తుంది ప్లస్ రెండు మొక్కలు తీసుకున్నాను ఒక మొక్క మనకి సరిగా రాకపోయినా ఇంకోటైనా వస్తుంది ఖచ్చితంగా మనం ఎప్పుడైనా కుండలు వేసుకునేటప్పుడు టూ ప్లాంట్స్ వేసుకోండి చిన్న మొక్కలే కదా చూడండి ముందు మా ఊళ్ళోకి మట్టి తెమ్మని చెప్పాను నల్లమట్టి ఎర్రమట్టి కలిపి తెచ్చారు ప్లస్ ఇక ఇంకో కుర్రడు వరిమి కంపోస్ట్ కూడా తీసుకొస్తున్నాడు ఇది వర్మి కంపోస్ట్ అంటే వర్మి కంపోస్ట్ ఎందుకు వానపాములకి బాగా రావడానికి ప్లస్ మొక్కకి బాగా స్ట్రెంత్ దొరుకుతుంది అనమాట వర్మి కంపోస్ట్ మట్టిలో సారం అయిపోయింది అనుకో బలం ఇది వేయడం వల్ల మట్టిలో సారం వస్తుంది చెట్టుకి బాగా హెల్తీగా పెరగడానికి ఉపయోగపడుతుంది ప్లస్ ఇంకోటి కోకోపీట్ కూడా వేస్తాం కోకపీట్టు వేయడం వల్ల మట్టి కుల్ల కుల్లగా తయారవుతుంది అనమాట చూడండి దానికన్నా ముందు ఇదిగో మనం తీసుకునే కుండీకి చూడండి మా ఓడు ఎన్ని హోల్స్ పెడుతున్నాడు చూడండి మనం తీసుకునే కుండీకి మినిమం పది హోల్స్ ఇంకా మా ఓడు పెట్టినట్టుగా పెట్టి మీరు మొక్క నాటి చూడండి చాలా బాగా బ్రతుకుతాయి మీరే చెప్తారు చాలా బాగుంది ఇన్ని రోజుల నుంచి మాకు ఈ టెక్నిక్ తెలియదు అండి చాలామందికి తెలుసు తెలియని వారి కోసం చెప్తాను అనమాట ఇన్ని హోల్స్ ఉండడం వల్ల మనం వేసిన నీరు కింద నుంచి వెళ్ళిపోద్ది మట్టి వెళ్ళిపోద్ది కదండి అని అనుకుంటారు ఎక్కువ హోల్స్ ఉంటాయి ఏమో వెళ్ళిపోవు మేము రోజు నాడుతుంటాం కదా దానివల్ల మాకు ఖచ్చితంగా తెలుసు మీకు అలాంటి డౌటే పెట్టుకోకండి చాలా బాగుంటుంది మెయిన్ పాయింట్ ఇది కుటు గుర్తు పెట్టుకోండి కుండెకి హోల్స్ ఎక్కువ ఉండాలి సాయిల్ మిక్సింగ్ చాలా బాగుండాలన్నమాట ఈ కోకపెట్టు వరిమి మీ దగ్గర దిగలేము అనుకో పొట్టు ఉంటుంది పొట్టు మట్టి కొంచెం ఏదైనా పేడరు మా ఇంటి పక్కల ఎవరు ఎండిపోయింది అలాంటిది కూడా కలిపి వేసుకోవచ్చు తక్కువ వేసుకోవాలి అలాంటివి ఎక్కువ వేయకూడదు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఉండేదే చూసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఇలాంటి ఎరువులన్నీ ఉండేదే చూసుకోవాలి వరిపొట్టు కానీ ఇలాంటి అన్నీ చూడండి ఒక కుండికి సరిపడగా మేము మట్టి తీసుకుని దానికి సరిపడగా మేము కోకబెట్టి వర్మీ కంపోస్ట్ కలుపుతున్నాం సింపుల్ మొక్కని మనం నాటే పద్ధతి ద్వారానే చెట్టు పెరగడం కూడా ఉంటుంది రెండో పాయింట్ కూడా చెప్తాను మీకు రోజు నీరు వేయకూడదు మొక్కకి చాలామంది అది పని కట్టుకుని అది యుద్ధం అన్నట్టు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం వేస్తూనే ఉంటారు తెలియక సరిగా పెరగలేదని బాధపడతారు చూడండి ముందు మొక్కలు ఎలా నాటలేదు దాని తర్వాత నీరు ఎలా వేయాలి కూడా క్లారిటీగా చెప్తాను మీకు చూడండి మొత్తం మట్టి ఆ మిక్సింగ్ అంత బాగా కలుపుతున్నాడు చూడండి వాడు చూడండి పనికిరాని పొడసండి పక్కన పెట్టుకుని మనం నాటే కుండెని మేము పక్కన పెట్టాం చూడండి బాగా మిక్స్ చేస్తారు చూడండి మట్టి కోకబెట్టి కంపెస్ట్ మొత్తం బాగా మిక్స్ అయిపోయి చూడండి ఎంత మెత్త మెత్తగా తయారవుతుందో అంత గుల్లగుల్లగా ఉండడం వల్ల మనకి రూట్ సిస్టమ్ కూడా ఫ్రీగా వెళ్ళడం వల్ల చెట్టు బాగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది మొత్తం చూడండి మొత్తం మట్టి కోకబిట్టు వర్మి కలిపిన తర్వాత ఇంకో కుండీలోకి మనం మట్టి ఎంతవరకు వేయాలి సగనగానే కొంచెం కిందకి వేయాలి అంటే మనం కొన్న మొక్కనే మట్టి ఎంత ఉందో చూడండి మా ఒకటి పెట్టి చూసారు ఇగో కరెక్ట్ సరిపోయింది కరెక్ట్ సరిపోయింది కాబట్టి ఇంకా అది తీసేసి వేసేయాలి చాలామంది కిందకి పెట్టేసి ఆడతారు లేదని పైకి ఆడతారు మనం కొన్న ప్యాకెట్లు మట్టి ఎంత ఉందో ఆ లెవెల్లో కింద మట్టి వేసుకుని అది పెట్టి దాన్ని నిండా మట్టి వేసుకోవాలి మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నా నెంబర్ ఇస్తాను కాలతో కాల్ చేసి అని అడగండి ఆ ఇబ్బంది లేదు నాకు తెలిసిన విషయాలు అన్నీ చెప్తుంటాను చూడండి రెండు మొక్కలు సమానంగా పెట్టేసి చూడండి ఈజీగా మా వాళ్ళు ఐదే ఐదు నిమిషాలు ఇంకా త్వరగా నాటేస్తారు నేనే కొంచెం స్లోగా నాటమని చెప్తున్నాను చూడండి సింపుల్గా మట్టి వేసేసారు చాలామంది ఆ ప్యాకెట్కున్న మట్టిని కూడా తీసేసి ఉత్తి వేరుతో నాడతారు చనిపోతాయి మీకు అది చాలా క్లారిటీగా ఇంకో వీడియోలో చెప్తాను ఇప్పుడు మనకు మెత్తగా ఉంటే మట్టి గట్టి తీయకూడదు గట్టి రాడ్ అయిపోతే మనకు కొన్న మొక్క కింద మట్టి గట్టి రాడ్ అయిపోతే అప్పుడు తీయాలి కొంచెం అది కూడా ఎక్కువ తీయకూడదు అది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ చెప్తాను నేను రేపు పొద్దున్న బెంగళూరు వెళ్తున్నాను మంచి మంచి గులాబీ వీడియోస్ పెడుతుంటాను గులాబీ మొక్కల్ని ఎలా పెంచాలి వాటికి ఏమందులు ఇలా అన్నీ మీకు రేపటి వీడియోలు వస్తాయి మిస్ అవ్వకండి చూడండి తాములపాక మొక్క నాటేసి ఫుల్గా నీరు మనం వాటర్ వేసామంటే కింద నుంచి హోల్స్ నుంచి వచ్చేయాలి అంత అలా వేయాలి ఫుల్ వాటర్ వేసిన తర్వాత మీకు వీలుంటే కొంచెం ఎక్కడైనా కింద ఒక రెండు ఇటుకలు పెట్టుకోవడానికి ఏదైనా కొంచెం హైట్లో పెట్టుకునేలా చూడండి లేదు కింద ప్లేట్ పెట్టి కొంచెం హైట్లో పెడితే వాటర్ అంతా ప్లేట్ లోకి వచ్చేస్తుంది మనకి ఇంట్లో డ్యా చిరాకు గా అనమాట చూడండి అలా వాటర్ వేసిన తర్వాత మెయిన్ పాయింట్ మళ్ళీ మట్టి అంతా ఆరిపోయే వరకు వాటర్ వేయకూడదు అది ఒకటి గుర్తు ప్లీజ్